వెల్కమ్ టు విశ్వకథా ప్రపంచం. చెన్నూరి సుదర్శన్ గారి కథా సంకలనం అమ్మఒడి కథల సిరీస్ లో భాగంగా ఈరోజు నీవు లేక నేను లేను అనే కథ వినండి. ఈ కథ 2018 జూన్ 17వ తేదీన మన తెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం హరివిల్లులో ప్రచురితమైంది. ఫ్రెండ్స్, ఒక చిన్న గమనిక. నేను వినిపిస్తున్న ఆధునిక కథలకు సంబంధించిన కథకులు ఆ కథ వెనుక ఉన్న వృత్తాంతాన్ని వివరిస్తూ కామెంట్స్ లో రాస్తున్నారు. కథ విన్న తర్వాత మీ అభిప్రాయాలు, అనుభూతులను నేరుగా రచయితలతోనూ పంచుకోవచ్చు. రచయిత కామెంట్ వీడియోకు పిన్ చేసి తొలి కామెంట్ గా ఉంటుంది, గమనించగలరు. ఇక కథలోకి వెళ్దామా. నీవు లేక నేను లేను. రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్, సిద్దిపేట జిల్లాలోని నంగనూరు మండలానికది రాజమకుటం. హుస్నాబాద్ కు వెళ్లే ప్రధాన రహదారికి 100 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ప్రజల భయభ్రాంతులను తొలగిస్తూ ఠీవిగా విరాజిల్లుతున్న ప్రజారక్షణ సౌధమది. ఏడుకొండల వెంకన్నను చేరడానికి సకల సదుపాయాలున్నట్లే దీనికి అన్ని వసతులున్నాయి. మెట్లు, సాలభంజిక కన్యల్లా వేప చెట్లు, రాజకుమారుల దర్పంలా రావి చెట్లు అలుముకుని సొగసులు పులుముకున్నాయి. కొండ చుట్టూ వయ్యారాన్ని ఒలకబోస్తూ సొగసైన వంకీల రోడ్డు ఉంది. నల్లని కురులు విరబోసుకుని మొగలి, మోతుకు, తంగేడు తదితర ఆకుపచ్చని పొదల మేలిముసుగులు సింగారించినట్లుగా ఆకర్షణీయంగా ఉంది. అడవి కన్య ఎత్తైన బాహుబంధాలలో బహునేర్పుగా ఒదిగిన కవచంలా ఆ స్టేషన్ అందం కవుల కళానికందనిది. దాన్ని పోలీస్ స్టేషన్ అనే బదులు విశ్రాంతి గృహం అంటే బాగుంటుందేమో. స్టేషన్ ముంగిట నిలబడి సిద్దిపేట హుస్నాబాద్ రహదారిలో వెళ్లే వాహనాలను 3 కిలోమీటర్ల మేరకు ముచ్చటగా చూడొచ్చు. మా సెకండరీ బోర్డు పుణ్యమా అని నేను ఈ స్టేషన్ను చూసి తరించే భాగ్యం కలిగింది. ఈ మధ్యనే ప్రిన్సిపల్గా ప్రమోషన్ మీద నంగనూరు జూనియర్ కాలేజీలో చేరాను. నంగనూరుకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండపై నుండి ప్రశ్నపత్రాలు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలి అంటే మాటలా, ఎంత కష్టం. ఇక్కడి స్వర్గతుల్య వాతావరణం చూశాక మాటలు కాస్త పాటలు, కష్టం కాస్త ఇష్టంగా మారిపోయింది. బోర్డుకు మదిలోనే ధన్యవాదాలు తెలుపుకున్నాను. మా ఆఫీస్ అసిస్టెంట్ మొహమ్మద్ బేగ్, మా డిపార్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, నేను సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ లక్ష్మయ్యకు ఐడి కార్డ్స్ చూపించి పరిచయం చేసుకున్నాం. పరీక్షా పత్రాలు తీసుకుని వచ్చే రూట్ ఆఫీసర్ కోసం నిరీక్షించసాగాం. లక్ష్మయ్య వేప చెట్టు నీడలో 2 కుర్చీలు వేయించాడు. శ్రీనివాస్, నేను కూర్చున్నాను. రంజన్లో నుండి చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చాడు బేగ్. చాలా హాయిగా ఉంది. వచ్చిన అలసట మరిచిపోయాం. చల్లని గాలి వీస్తుంది, కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది అనే సినిమా పాట గుర్తుకొచ్చి కూనిరాగం తీయసాగాను. ఇంతలో స్టేషన్ వెనకాల నుండి అరుపులు, కేకలు. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నిల్చున్నాను. ఏం లేదు సార్, పర్యావరణ పరిరక్షణ కోసం మరికొన్ని చెట్లు నాటిస్తున్నాము. పనికి ఆహారం పథకం కింద పనిచేస్తున్న కూలీల అరుపులవి. ఈ ప్రాంతంలో పాములెక్కువ కదా, ఏ పురుగో పుట్రో కనబడి ఉంటుంది అంటూ నింపాదిగా భుజానికున్న
పగిరి తెచ్చాడు. లక్ష్మయ్య సతీమణి ఇంట్లో నుండి మంగళహారతులు పళ్ళెం తెచ్చింది. కాసేపట్లో ఎస్ఐ పంచకట్టుకుని భుజాన కండువాతో అచ్చం అయ్యవారిలా ప్రత్యక్షమయ్యాడు తన సతీమణితో. మమ్మల్ని పరిచయం చేసుకుంటూనే ఫలకాన్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు ఎస్ఐ. తనే మంత్రాలు చదువుతూ గణపతి పూజతో ఆరంభించి ఫలకాన్ని ప్రతిష్ఠింపజేస్తుంటే ఆశ్చర్యపోవడం మావంతయింది. ప్రతిష్ఠించిన నాగమూర్తుల ప్రతిమకు నమస్కరిస్తూ తీర్థప్రసాదాలు అందుకున్నాం. ఇంతలో మా రూట్ ఆఫీసర్ వచ్చాడని తెలిసి శ్రీనివాస్, నేను వెళ్లి ప్రశ్నపత్రాలు రిసీవ్ చేసుకున్నాం. పరీక్షలు ఆరంభమయ్యాయి. స్టేషన్లో మేము డిపాజిట్ చేసిన ప్రశ్నపత్రాల బండిల్స్ తీసుకునే ముందు ఆనాటి సెట్ నంబర్ నిర్ధారించుకోవలసి ఉంటుంది. మేము ఓ అరగంట ముందే స్టేషన్లో ఉంటాం. ఆ నేపథ్యంలో శ్రీనివాస్, నేను ఆ స్టేషన్కు వెళ్లేసరికి వడివడిగా అడుగులేసుకుంటూ లక్ష్మయ్య మాకెదురొచ్చాడు. సార్, మొన్న మనం పాముల ఫలకాన్ని ప్రతిష్ఠించామా? దాని ముందు నిన్న దాదాపు ఇదే సమయంలో రెండు పాములు నాట్యం చేశాయి అంటూ ఆశ్చర్యంగా చెప్పసాగాడు. మరోసారి ప్రతిమను నాకు చూడాలనిపించింది. ప్రతిమ వైపు నడిచాను. లక్ష్మయ్య, శ్రీనివాస్ నన్ను అనుసరించారు. ఆశ్చర్యం! అక్కడి దృశ్యం చూసేసరికి ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. గోధుమ వర్ణం కలిగిన నాగుబాము, కాస్త నలుపు వర్ణం అక్కడక్కడ గుండ్రని మచ్చలు కలిగిన పొడవైన త్రాచుపాము ఒకదానితో మరొకటి పెనవేసుకుని తోకలపై లేస్తూ పడుతూ మనోహరంగా నాట్యం చేస్తున్నాయి. నాగుబాము పడగ కంటే తాచుపాము పడగ కాస్త చిన్నదిగా ఉంది. బాలభాస్కరుడు అప్పుడే ఆకాశంలో సాగించే తన ప్రయాణ రథ కిరణాలు సర్పాల శృంగార మెలికలలో దూరి వాని మేను రచిత వర్ణపు సొగసులను ఇనుమడింపజేస్తూ మిరుమిట్లు గొలుపుతున్నాయి. నా జన్మ ధన్యమైంది. ఆ అపురూప దృశ్యమాలికను సెల్ఫోన్లో బంధించుదామనే నా ప్రయత్నాన్ని శ్రీనివాస్ వారించాడు. పాములు పగబడతాయి సార్ అంటూ నా చెవి వద్ద గుసగుసలాడాడు. నిలువెల్లా విషముండే మనుష్యులు పగబడతారంటే నమ్ముతాను, గాని నిష్కల్మషమైన పాములు పగబడతాయంటే నేను నమ్మనుగాక నమ్మను. రసికత ఉట్టిపడుతున్న సర్పాలు పేనిన తాడులా నేలపై దొర్లుకుంటూ సయ్యాటలాడుతున్నాయి. రగులుతుంది మొగలిపొద అంటూ ఖైదీ సినిమాలో నటుడు చిరంజీవి నటి మాధవితో చేసిన నృత్యం కనులలో కదలాడసాగింది. మా ఉనికిని పసిగట్టాయో ఏమో, కలువరేకుల్లా విచ్చుకుని క్షణంలో ఒకదాని వెంట మరొకటి కనుమరుగయ్యాయి. వరుసగా రెండు రోజులు సెలవులు. తిరిగి తెలుగు రెండవ పేపర్ పరీక్ష రోజున స్టేషన్కెళ్ళాం. సెట్ నంబర్ 1 వచ్చింది అంటూ లాగ్ బుక్ తీసుకొచ్చాడు లక్ష్మయ్య. ఏం లక్ష్మయ్య, పాములు అలాగే నాట్యం చేస్తున్నాయా అంటూ నా ఉత్సుకత నాపుకోలేక అడిగాను. పాములంటే నాకు చచ్చేంత భయం సార్. మాకు రాత్రింబగళ్ళు డ్యూటీలు, పైగా ఫ్యామిలీ క్వార్టర్స్ కూడా పక్కనే, చిన్న చిన్న పిల్లలుండిరి. పదిలం కావాలని నేనే పాముల పాపయ్యకు ఫోన్ చేశా. ఆ మరునాడే వచ్చాడు. అదేమి చోద్యము గాని అవాళ్ళ కూడా పాములు రెండు అలాగే నాట్యం చేస్తున్నాయి. పాపయ్య చాకచక్యంగా రెండింటిని పట్టుకుందామని ప్రయత్నించాడు, కానీ తాచుపాము ఒక్కటే దొరికింది. సామాన్యంగా అదే దొరకదట, ఈ వార్త పేపర్లో కూడా వచ్చింది అంటూ ఆనాటి దినపత్రికలోని వార్తను చూపించాడు. అందులో నాగప్రతిమల ఫలకం ప్రతిష్ఠింపజేసినప్పటి నుండి సమగ్రంగా రాశా. లక్ష్మయ్య, చాలా తప్పు చేశావయ్యా, నీకు తప్పకుండా పాపం తగులుతుంది, ఆ జంటను విడదీయడం మహాపాపం అంటూ నా ఆవేదనను వ్యక్తపరిచాను. ఈ విషయం ఎస్ఐకి తెలుసా అంటూ ఆరా తీశాడు మా శ్రీనివాస్. ఆయనిచ్చిన సలహానే సార్, ప్రాణం లేని ప్రతిమలంటే పూజనీయమే కాని ప్రాణమున్న పాములతో చెలగాటమాడొద్దని ఆయనంటేనే పాపయ్యకు ఫోన్ చేశాను. లక్ష్మయ్య సమాధానం మరీ ఆశ్చర్యపరిచింది.
నిర్ధారించిన ప్రశ్నపత్రాల పాకెట్ తీసుకుని మిగతా పెట్టెకు సీల్ వేసే కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. మా వెంట రావాల్సిన ఎస్కార్ట్ ఇంకా రాకపోయేసరికి నాగదేవతలకు నమస్కరించుకుందామని స్టేషన్ వెనుకకు వెళ్ళాను. వేకువజామునే ఎవరో వచ్చి పూజ చేసి పోతున్నట్లు వెలుగుతున్న అగరుబత్తుల వాసనలు పరామర్శిస్తున్నాయి. నేను ప్రతిమ పాదాల చెంతనున్న కుంకుమ నుదుట దిద్దుకుని మనసులో ప్రార్థిస్తూ కళ్ళు తెరిచేసరికి ప్రతిమ పైభాగంలో పడగ విప్పిన నాగుబాము గుండె జల్లుమంది. దాని ఆర్ద్రత చూపుల్లో నీవు లేక నేను లేను అనే ప్రియుని విరహవేదన గోచరించింది. నేను జోడించిన చేతులతో అలాగే ఒక్క అడుగు వెనక్కు వేశాను. నా కదలికతో అది పడగదించుకుని విషణ్ణ వదనంతో నెమ్మదిగా పొదల్లోకి వెళ్ళిపోయింది. ఆ స్థలానికేదో మహత్తు ఉందని జరిగిన ఘటనను శ్రీనివాసుకు వివరిస్తూ కాలేజీకి బయలుదేరాం. అవాళ నిర్వహిస్తున్న పరీక్ష పర్యవేక్షిస్తున్నానే కాని నా మనసులో మనసు లేదు. నిరాశ నిస్పృహలతో తన ప్రియుని కోసం పరితపించే ఆ నాగుబాము మోము నా మనోఫలకం. దాని గురించి ఆలోచించకు, అధైర్యపడకు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, నేను అదే పనిలో ఉన్నాను అంటూ లక్ష్మయ్యకు ధైర్యం చెబుతుండగా, పాము పాము అంటూ లక్ష్మయ్య ఇంట్లో నుండి కేకలు వినరావడంతో పరిగెత్తాం. లక్ష్మయ్య భార్య నీళ్ల బిందె గుమ్మంలో దభాలన ఎత్తేసి చలి జ్వరం వచ్చిన దానిలా వణకసాగింది. ఇంట్లో పాముందని సైగ చేస్తూ మేము వెళ్లేసరికి హాల్లో నేలపై పడుకోబెట్టిన చంటి పిల్లవాడు గిలక నూపుకుంటూ కాళ్లను ఆడిస్తూ కేరింతలు కొడుతున్నాడు. నాగుబాము పడక విప్పి ఊగుతూ అటు ఇటూ చూస్తోంది. నా కాళ్ల కింది భూమి కంపించినట్లయింది. లక్ష్మయ్య పంచప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లుగా కళ్ళు తేలేశాడు. నేను కాస్త ధైర్యం చిక్కబట్టుకుని చేతులు జోడించి మొక్కమని సలహా ఇచ్చాను. మా ప్రార్థనలను మన్నించినట్లుగా పాము మెల్లిగా కదిలిపోయింది. లక్ష్మయ్య సతీమణి ఒక్క ఉదుటున వెళ్లి పిల్లవాడిని ఎత్తుకుని హృదయానికి అత్తుకుంది. ఆమె కళ్లల్లో పాముపై కృతజ్ఞతాభావం తొణికిసలాడింది. చూడు లక్ష్మయ్య, అనవసరంగా దాని ఉసురు పోసుకున్నావు. చూశావా, అది నిన్ను కాని నీ బిడ్డను కాని ఏమీ చేయలేదు. వానికి మనుషులమన్నా భయమే. పాములు తమ మానాన తాము బతుకుతుంటే మనమే మాటు వేసి మట్టు పెడుతున్నాము. అవి గనుక మనపై పగబూని మనల్ని కాటేయాలనుకుంటే
ఈ పాటికి భూమి మీద మానవ జాతి మిగిలి ఉండేదే కాదు. పాములు కూడా పర్యావరణ పరిరక్షణలో మన పంట పొలాలకు హాని కలిగించే వానిని అంతమొందిస్తూ తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. పాములను పూజిస్తాం, పుట్టల్లో పాలు పోస్తాం. పాపమని ఒక్కొక్కప్పుడు దాని దారి తెన్ను తెలియక పొరపాటున మన పరిసరాలకొస్తే ప్రాణం తీస్తాం. ఎంత అన్యాయం! మనమెందుకు వాటిని చంపాలి, పారద్రోలాలి? లేదా పామును ఒక గోను సంచిలో ఉపాయంగా బంధించి జూ పార్క్ సిబ్బందికి తెలియజేసి అప్పగించాలి అంటూ నాలోని జంతుశాస్త్ర అధ్యాపకుడు హితబోధ చేస్తుండగా, గుమిగూడిన జనాన్ని చూసి పాముల పాపయ్య నేరుగా మా వద్దకే వచ్చాడు. పాపయ్యను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. నా శ్రీమతి సలహా మేరకు నేను ఎస్ఐతో చెప్పి ఫోన్ చేయించిన ఫలితం దక్కింది. ముగ్గురం కలిసి ప్రతిష్ఠించిన ఫలకం వద్దకు బయలుదేరాం. సార్, తాజుపామును చూస్తుంటే నాకు చాలేసింది. నేను పట్టుకెళ్లిన దగ్గర నుండి ఆహారంగా వేసిన ఎలుకలను కప్పలను ముట్టుకోనేలేదు. జూ అధికారులకు అప్పగిద్దామంటే నాకు మనస్కరించలేదు. ఇంతలో ఎస్ఐ గారి నుండి ఫోన్ వచ్చింది అనే పాపయ్య మాటల్లోనే ఎస్ఐ వచ్చాడు. ఏం పాపయ్య, పామును తెచ్చావా? వెరీ గుడ్ అంటూ పాపయ్య బుట్టలో నుండి తాజుపామును విడుదల చేశాడు. అది తలెత్తి పరిసరాలను పరికిస్తూ నగుమోముతో వయ్యారంగా పాకుతూ తన ప్రియురాలిని పెనవేసుకునే చోటుకు వెళ్ళింది. మేము వెనుతిరిగి చాటుగా గమనించసాగాం. మరో నిమిషంలో ఎటు నుండి వచ్చిందో ఏమో నాగుబాము ప్రత్యక్షమైంది. వాని సంతోషానికి హద్దులు లేవు. సరిగ్గా రోజు కలుసుకునే సమయానికే నాగప్రతిమల ఫలకం ముందు అవి ఈనాటి బంధం ఏనాటిదో అన్న రీతిలో పెనవేసుకుని తోకలపై నిలబడి పరవశంతో తనివితీరా మెలికలు తిరుగుతుంటే మా కళ్ళల్లో ఆనంద భాష్పాలు దొర్లే. నా హృదయం తేలిక పడింది. ఇది ఫ్రెండ్స్ పాముల కథ. ఎలా ఉందో మీ అభిప్రాయాలు పంచుకోవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కమెంట్ చేయడం మరవకండి. మీ ప్రోత్సాహం ఛానల్ ముందుకు సాగడానికి దోహదం చేస్తుంది.